వాళ్ళ ప్రాణానికి ఎలాంటి ఆపద రాకముందే నేను వెళ్ళాలి. వాళ్ళు గంటసలలో ఉన్నారుగా. ప్రమాదం కూడా అక్కడే ఉంది నందిని. అయినా ఆ విషయం నీకెలా తెలుసు? నాకు 100 పనులు ఉంటాయి. అన్ని నీకు చెప్పాలా? ఏదిగో నాతో కాదు చెప్తున్నా. నాకు గాని తిక్క రేగిందంటే అందరికి నూనె తీస్తా. చెప్పురాజ్ పనైందా? కష్టం సార్. ఏంటి కష్టం? ఏంటి కష్టం? నీ వల్ల కాదు అంటే చెప్పు, ఇంకెవరు నన్ను పంపిస్తాను. ఇక్కడికి ఎవరు వచ్చినా ప్రయోజనం ఉండదు సార్. ఏ సావిత్రి అమ్మా నాన్నల్ని చంపాలనుకుంటున్న విషయం బయటి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని నాకే ఫోన్ వచ్చింది. ఎవరు ఎవరు చేశారు? నందిని ఫోన్ చేసి వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. ఈ విషయం తనకల్లా తెలిసిందే. తనకల్లా తెలిసిందే. ఎవరు చెప్పారు? ఆ స్రవంతి చెప్పిందట. అమ్మాయికల్లా తెలిసిందే. అదే అర్థం కావడం లేదు సార్. ఈ విషయం గురించి తెలిసింది మనందరికీ. ఏ విధంగా చూసినా తనకు తెలిసే అవకాశం లేదు. వాళ్ళకి విషయం తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది. ఇంకా నేను ఇక్కడ ఉండి చేసేదే ఉంది సార్. వచ్చేయమంటారా? వాళ్ళకు తెలిస్తే ఏమవుతుంది? సావిత్రి బయటికి రావాలి అంటే మనకున్న దారి అదొకటి. ఒక పని అప్పు చెప్పాను, మిస్ అయ్యా. ఈసారి మిస్ అవ్వకూడదు. అప్ప చెప్పిన పని పూర్తి చేశాకే నువ్వు అక్కడి నుండి రావాలి. ఈలోగా నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు. అలాగే సార్. ఎవరికో తెలుస్తుందని నీ ప్రయత్నాలు మానకు. పని అప్ప చెప్పాను, పూర్తి చేయి. చెప్పిన పని చేసే వాళ్ళని ఎంత అభిమానిస్తానో, చేయలేని వాళ్ళని అంతే ద్వేషిస్తానో. మైండ్ ఇట్. లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్. అక్కడ పని నువ్వు ఫినిష్ చేయి. ఇక్కడ ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. నాకు మాత్రమే తెలిసిన విషయం ఆ స్రవంతికి ఎలా తెలిసింది? ఇంకా మా వదిన వాళ్ళ అమ్మా నాన్నల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏంటో నమ్మకం? రాజ్ కంటసాలలో ఉన్నాడు కదా. ఇలా వదిన వాళ్ళ అమ్మా నాన్న ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను. రాజ్కి చెప్పాను కాబట్టి ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. నా కోసం రాజ్ అత్తయ్య వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు. రాజ్కి ఈ విషయం ఎందుకు చెప్పావు నందిని? తప్పే ఉంది. అతనికి నేనంటే ప్రాణం. తనతో చెప్పడంలో తప్పే ఉంది. మనం ఇక్కడ ఉండి అక్కడ అత్తయ్య వాళ్ళకి ఏమవుతుందో అని భయపడటం కన్నా రాజ్ అక్కడే ఉన్నాడు కాబట్టి తనతో చెబితే అత్తయ్య వాళ్ళ గురించి తను కేర్ తీసుకుంటాడు కదా. లేదంటే
వదిలేసినంటావు కదా, అందుకే అత్తయ్య వాళ్ళ బాధ్యత రాజుకి అప్పగించాను. చంపాలని ప్లాన్ చేసిందే వాళ్ళైతే దొంగ చేతికి తాళాలు ఇచ్చింది. విషయం తెలిసిపోయిందనగాని ఇప్పుడు వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు? నందనికి నా వల్లే విషయం తెలిసిందనగాని ధర్మకి నా మీద అనుమానం వస్తుంది. ధర్మ ఇప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు? ఏంటి శ్రవంతి, అత్తయ్య వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఏర్పాటు చేశాను అంటే ఆనందించాల్సింది పోయి దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు? దేని గురించి అంటే అదే రాజుకు అప్పగించానన్నావు కదా, తను ఒక్కడే వాళ్ళని కాపాడగలడా అని ఆలోచిస్తున్నాను. అందులో అనుమానం లేదు. అప్పట్లో నన్ను కిడ్నాప్ చేయాలని నలుగురు ప్రయత్నిస్తే వాళ్ళని తన్ని తరివి నన్ను కాపాడింది రాజే. ఓ అలాగా? అత్తయ్య వాళ్ళ గురించి దిగుల్లేదు, కానీ కొత్తగా వచ్చింది కదా ఆ కుట్టి, దాని గురించి ఆలోచించాలి. ఏ తనెవరో ఏంటో తెలుసుకుందామని తనతో మాట్లాడదామని ట్రై చేశాను, తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దాని మాట తీరు అది చూస్తుంటే అది శకుని తాతకి బంధువు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. నాకు అదే అనుమానంగా ఉంది నందిని. తన పద్ధతులు మాట తీరు చూస్తుంటే ఆ కుట్టి మీ వాళ్ళకి బంధువు అయ్యే అవకాశమే లేదు. తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం తను ఎవరు ఏంటి అనే విషయాలు మెల్లిగా రాబట్టాలి. అవును రాబట్టాలి. సావిత్రి అమ్మా నాన్నల్ని చంపాలనుకుంటున్న విషయం బయటి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. హలో ధర్మ. చెప్పు బాబు. మనకు మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు బయటకు పోతున్నాయి. ఎలా పోతున్నాయి? ఏం పోయాయి? మాతో చెప్పారంటే లాకర్లో పెట్టి తాళం వేసినట్టేనే. మనకు మాత్రమే తెలిసిన విషయం మీ ఇంట్లో ఉన్న స్రవంతికి ఎలా తెలిసిందే? ఘంటసాలలో సావిత్రి అమ్మ నాన్నలు లేపేయాలనుకున్న విషయం నాకు నా మనిషి రాజుకు మాత్రమే తెలుసు. స్రవంతికి ఎలా తెలిసిందే? అదా, ఆ అమ్మాయి మనకు పరాయి అమ్మాయి కాదు బాబు, మనకి చాలా విషయాలు సాయం చేస్తుంది, అందుకే మేము తనకు చెప్పాం. అలా ఎలా చెప్తావు? భయపడాల్సిన అవసరం లేదు బాబు, ఆ అమ్మాయి మన మనిషే. మన మనిషే అయితే ఆ విషయం నందినికి ఎలా చెప్తుంది? నందిని ఫోన్ చేసి ఘంటసాలలో ఉన్న సావిత్రి అమ్మ నాన్నలు అపాయంలో ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి అని నా మనిషికి చెప్పిందంట. నందినికి చెప్పాల్సిన అవసరం తనకేముంది? చెప్పాక బాధపడ్డం కాదు, ముందు జాగ్రత్త ఉండాలి. ఈ విషయం నందిని పోలీసులకు చెప్తే పరిస్థితి ఏంటి? మీ ఇష్టానికి మీరు ఎవరిని పడితే వాళ్ళ మీ ఈ విషయాలు చెప్తుంటే ఈ యొక్క సావిత్రి ఎలా దొరుకుతుంది? మన మనిషి అనుకున్నాం, ఇలా చేస్తున్నాను అనుకుంటావా? మీలాంటి వాళ్ళని నమ్మడం నేను చేసిన తప్పు. మీ హెల్ప్ తీసుకోవాలనుకోవడం నేను చేసిన పెద్ద పొరపాటు. నా చెల్లెల కోసం మీతో కలిసానే తప్ప అసలు మీలాంటి వాళ్ళని దగ్గరికి రానివ్వాల్సిన అవసరమే నాకు లేదు. వేస్ట్ విలాస్, ప్లాన్ మొత్తం పోటు చేశారు. ఆ స్రవంతి మన విషయాలన్నీ నందినికి ఎందుకు చెప్పిందో ఇప్పుడే తెలుసుకుంటాను. జరగాల్సిన నష్టం జరిగాక తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. గెట్ లాస్ట్. మన మనిషి కదా అని అన్నీ తనకు చెప్తే ఇలా చేసిందేంటి?
విషయం తెలిసిందనగాని ధర్మ రియాక్ట్ అవ్వాలి. ధర్మ రియాక్ట్ అయితే బాబాయ్ వాళ్ళ దగ్గరే రియాక్షన్ రావాలి కదా. ఇంకా రాలేదేంటి? ఏంటండి, సావిత్రి గురించి ఏమైనా తెలిసిందా? సావిత్రి గురించి కాదు, నీ గురించి తెలిసింది. నా గురించా? నా గురించి కొత్తగా మీకు తెలిసేదేముంది? నువ్వేదో మా మనిషివి కదా అని నీకు అన్ని చెప్తుంటే నువ్వు తీసిపోయి వాళ్ళకెళ్ళకి చెప్తావా? నేనా? నేనేం చెప్పాను? అసలు ఎవరికి చెప్పాను? ఎవ్వరికి ఏమీ చెప్పలేదా? అయినా మన పర్సనల్ అనుకున్న విషయాలు వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్తాం చెప్పండి? మరి సావిత్రి అమ్మా నాన్నల సంపాలనుకున్న విషయం నీకే కదా చెప్పింది. ఆ విషయం నందినికి ఎలా తెలిసింది? అదా, అది కూడా మన కోసమే. మన కోసం? మన రహస్యాలను తీసుకెళ్లి నందినికి చెప్తున్నావా? ఎందుకు ఎందుకు చెప్పావు? పోయిపోయి దానికి మన విషయాలు చెప్తే ఇంకేమైనా ఉందా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానించక, నువ్వు చేసిన పనికి ఆ ధర్మ చేత నానా మాటలు పడ్డావు. అయ్యయ్యో, అవునా? నేను అలా చేసింది మన కోసమే. అందరూ ఏదో హడావిడి చేసి సావిత్రిని పట్టుకోవాలని చూస్తుంటే నేను సింపుల్ గా నందిని ద్వారా పట్టుకుందామని చూశాను. ఏంటి, నందిని ద్వారా? అవునండి, నాకు నందిని మీద అనుమానంగా ఉంది. నోరు తెరిస్తే మా వదిన మా వదిన అని కలవరిస్తూ ఉంటుంది కదా. ఆ సావిత్రికి కూడా నందిని అంటే బాగా ఇష్టమంట కదా. అందువల్ల వాళ్ళిద్దరూ టచ్ లో ఉన్నారేమో అన్న అనుమానం వచ్చింది. అందుకే సావిత్రి అమ్మ నాన్నకి ప్రమాదం అన్న విషయం తనతో చెప్తే సావిత్రి బయటకొస్తుందేమోనని ఎవరి ప్రాణాలు తీయకుండానే పనైపోతుంది కదా అని తనతో చెప్పాను. అయినా ఇందులో బాధే ఉందండి, మనం మనం ఒకటి. అనుమానం వచ్చినప్పుడల్లా ఇలా నేరుగా అడిగేస్తేనే మంచిది, క్లారిటీగా ఉంటుంది. ఆ ధర్మాల మాట్లాడేసరికి నాకు ఏం అర్థం కాలేదమ్మా. పర్వాలేదండి, మనం మనం ఒకటి. మధ్యలో నందిని ఎవరు చెప్పండి? నేను మరకత లింగం సంపాదించడానికి సహాయం చేస్తున్న మిమ్మల్ని మోసం చేస్తానా? ఆ మరకత లింగం గురించి మనం అందరం ట్రై చేస్తున్నాం, ఎవరి మాటలో విని మనల్ని మనం అనుమానించుకుంటే ఎలా? సరేనమ్మా, ఏదో పొరపాటు పడ్డానులే. అమ్మా, ఇట్లా అడిగానని ఏమనుకోవద్దు. అయ్యయ్యో, అనుకోవడానికి ఏముంది? అనుమానం వచ్చింది, అడిగేశారు, క్లియర్ అయిపోయింది కదా. ఇంక దాని గురించి వదిలేయండి. వదిలేక చేసేది ఏముందిలే అమ్మా. అమ్మా, నువ్వేమి మనసులో పెట్టుకోవద్దు. వస్తానమ్మా. శ్రవంతి చెప్పిందట, వాళ్ళకి విషయం తెలిసిపోయింది కాబట్టి జాగ్రత్త పడే ఛాన్స్ ఉంది.
ఎవరేశ్రవంతే నా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం తనకేంటి? ప్రతి విషయానికి తనెందుకు రియాక్ట్ అవుతుంది? తన మాటల్లో తేడా, చూపుల్లో తేడా, తన కళ్ళల్లో నా మీద అనుమానం, తన మాటల్లో ఏదో తెలియని కోపం. వాట్స్ హ్యాపెనింగ్? ఆ ఇంటికి బంధువుగా వచ్చిన అమ్మాయికి నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరమే ఉంది? కేవలం బంధువేనా, లేక తనకి ఆ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా? తన మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏదో ఒకటి ప్లాన్ చేసి, ఆ స్రవంతి ఎవరు, ఎందుకు నా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతుందన్న విషయం తెలుసుకోవాలి. ఎలా? తన గురించి తెలుసుకోవడం ఎలా? ధర్మ తెలివిగా నాటకాలాడుతున్నాడు. ఇక్కడ వీళ్ళ నాడిస్తూ అక్కడ అమ్మా నాన్న ద్వారా నేనెక్కడున్నానో తెలుసుకోవాలని బాగానే ప్లాన్ చేశాడు. నందిని బాధ చూడలేక ఆగాను గాని అక్కడ అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో ఎదురుగా వెళ్ళి, అమ్మ నేను అని చెప్పలేను, నా వల్ల మీకు ప్రమాదం జరగబోతుందని హెచ్చరించలేను. ఏంటి నాకీ పరిస్థితి? ఎదురుగా వెళ్ళి మాట్లాడలేకపోయినా కనీసం ఫోన్ చేసైనా అమ్మ వాళ్ళ మాటలు వినాలి. హలో, హలో, ఎవరండి? మిమ్మల్ని ఎవరంటే మాట్లాడరేంటి? హలో, ఫోన్ చేసి మాట్లాడరేమండి? ఎవరు? హలో, ఈ నెత్తరేంటి? ఏం జరిగింది? నెత్తర చూడండి ఎలా కారిపోతుందో. ఏమైందండి? ఎలా జరిగిందంటే చెప్పరే. అబ్బా, ఏం కాలేదులే జానకి. పొలానికి వెళ్ళొస్తుంటే గట్టు మీద జారీ కింద పడ్డా. కాలుకి చిన్న రాయి తగిలింది. ఈ చిన్నదానికి ఇలా భయపడితే ఎలా జానకి? ఏం కాదులే. ఇంత గాయమైతే ఏం కాలేదంటారేంటండి?
అబ్బా ఏం కాలేదంటున్నాను కదా జానకి భగవంతుడా ఏంటయ్యా ఈ పరీక్ష అక్కడ మా అమ్మ నాన్నని కాపాడుకోవాలి ఇక్కడ నందిని కాపాడుకోవాలి ఏం చేయాలి ఎలా ఎలా అక్కడ ఇక్కడ మేనేజ్ చేయాలి